ప్రజాస్వామ్య వ్యవస్థ నాగరికత వ్యవస్థగా రూపురేఖలు దిద్దుకోవడం మనందరికీ తెలుసు. ఇప్పటికే మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా అక్కడక్కడ చిన్న చిన్న పరిస్థితుల వల్ల సమస్య ఉన్నప్పటికీ నడవగలిగాం, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇటీవలే మన పొరుగు దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యాలు విద్రాయన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ వ్యవస్థ ఎట్లా మారుతుంది అనేటటువంటిది మనం ముందుగా ఊహించినట్లయితే గాని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభావం వల్ల ప్రభుత్వం పడిపోయింది అనేది మనందరికీ తెలుసు. మాజీ మంత్రివర్యులు గుండా అప్పల సూర్యనారాయణ మరియు నగర అధ్యక్షుడు మాధారపు వెంకటేష్, అడ్వకేట్ గోర అనిల్, ప్రధాన జైరామ్. రాజ్యాంగం నిర్దిష్టంగా ఉంది, ఒకటి చట్టసభ. చట్టసభలో డిస్కస్ గా చెప్పారు, చట్టసభలో చట్టాలు పాస్ చేసేటప్పుడు డిస్కషన్ జరగలేదు అనేటువంటిది 100కి 100 పాటు నేను ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను. 20 ఏళ్ళు చేశాను, ఎప్పుడు కూడా చట్టాల గురించి మాట్లాడింది అతి తక్కువ టైము కేకలేడనే బాధ్యతారాహితంగా మాట్లాడటమే ఎక్కువగా ఉన్న సందర్భంలో ఒక సుప్రీం కోర్ట్ హైయెస్ట్ అథారిటీలో ఉన్నటువంటి అథారిటీ రమణ గారు ఆ మాట అన్నారు కరెక్ట్. చట్టాలు ఖచ్చితంగా డిస్కస్ జరగాలి, ఆ డిస్కషన్ లో పార్టిసిపేషన్ జరగాలి, చట్టమైన చట్టాలు ఆ యొక్క ప్రజల కోసం ఉపయోగపడే చట్టాలు పాస్ అవ్వాలి, ఆనాడే చట్టసభలు ప్రయోజనం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భాన్ని మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా బలహీనతలు ఎక్కువ